కరోనా పోరులో భాగంగా సుమారు 15 కోట్ల వరకు విరాళంగా ఇచ్చాను అని ఆ మధ్య బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని కోవిడ్ కేర్ సెంటర్ కు 2 కోట్లు సహాయం చేసిన అమితాబ్ జుహూలోని 25 నుండి 50 బెడ్ల కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటుకు నిధులు ఇచ్చారు. చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశారు. ముంబైలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్ఐ యంత్రం, సోనోగ్రాఫిక్, స్కానింగ్ పరికరాలు సమకూర్చారు. పేద రైతుల్ని సైతం ఆర్థికంగా ఆదుకున్న అమితాబ్ బచ్చన్ విదేశాల నుండి వెంటిలేటర్లు కూడా తెప్పించారు. తాజాగా సుమారు 1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్ లోగల లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి అందజేశారు. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలియజేసింది. శ్వాస సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వెంటిలేటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. కరోనా పోరులో భాగంగా సుమారు 15 కోట్ల వరకు విరాళంగా ఇచ్చాను అని ఆ మధ్య బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని కోవిడ్ కేర్ సెంటర్ కు 2 కోట్లు సహాయం చేసిన అమితాబ్ జుహూలోని 25 నుండి 50 బెడ్ల కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటుకు నిధులు ఇచ్చారు. చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశారు. ముంబైలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్ఐ యంత్రం, సోనోగ్రాఫిక్, స్కానింగ్ పరికరాలు సమకూర్చారు. పేద రైతుల్ని సైతం ఆర్థికంగా ఆదుకున్న అమితాబ్ బచ్చన్ విదేశాల నుండి వెంటిలేటర్లు కూడా తెప్పించారు. తాజాగా సుమారు 1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్ లోగల లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి అందజేశారు. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలియజేసింది. శ్వాస సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వెంటిలేటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు.